ఈసారి వైసీపీ విజయం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని, బాలకృష్ణను 2 సార్లు ప్రజలు గెలిపించారని, అయితే ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. 99% మంది లబ్ధిదారులకు పథకాలను అందించామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామన్నారు. కుప్పంలో వైసీపీ గెలుస్తుందని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాకుండా ఇంకా 3 రోజులు, మొత్తం 6 రోజులు ఈ 3 మండలాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత 2వ విడతలో మున్సిపాలిటీ కూడా పర్యటించి, తర్వాత ఇక్కడ ఈ ఎన్నికలకు మనం అన్ని విధాలా కూడా సన్నద్ధమై, మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఉందో దాన్ని ముందుకు తీసుకుపోయి ఆయన ఎన్నికల్లో హామీలన్నీ కూడా 99.5% అమలు చేశారు. ఆ చరిత్ర గతంలో చంద్రబాబు నాయుడుకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లేదు. కాబట్టి వారు ఎన్నికల హామీలు నెరవేర్చలేదనేది గంటాపదంగా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మేము ధైర్యంగా ఎన్నికల్లో ఓట్లు అడగడానికి ఒక అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అదే తెలుగుదేశం పార్టీ వారు గట్టిగా అడిగి, మేము పలాంది చేశాము, ఎన్నికల హామీలు నెరవేర్చాము, రైతు రుణాలన్నీ మాఫీ చేశాము, మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేశాము, మరి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాము ఇచ్చాము, లేదా 600 హామీలు ఇచ్చాము 2014 ఎన్నికల ముందు, అవన్నీ కూడా అమలు చేశామని చెప్పేదానికి ఎక్కడ కూడా అవకాశం లేదు, చేయలేదు. కాబట్టి అదే మేము చెప్పినవన్నీ చేశాడు కాబట్టి మేము పలాని చేశామని చెప్పి ప్రజల ముందుకు పోయేదానికి, మనకు పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ వారి కంటే మేము అగ్రస్థానంలో ఉంటాం. కాబట్టి తప్పకుండా హిందూపురంలో మొట్టమొదటిసారి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ శాసనసభకు బోనీ చేస్తుంది. మహిళా పార్లమెంట్ సభ్యురాలు మొట్టమొదటిసారి పోటీ చేస్తుంది కాబట్టి ఆమె కూడా విజయం సాధిస్తుంది అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. నాకేమీ స్పెషల్ వ్యూహం లేదు. కాకపోతే మేము రాష్ట్రం అంతా ఒకే యూనిట్గా చూస్తాం. కుప్పమా లేకపోతే హిందూపూరా ఇంకోటి ఇంకోటి అన్ని చోట్ల గెలవాలని ప్రయత్నం చేస్తాము. కాకపోతే ఇద్దరు పెద్ద నాయకులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, వారి మీద కూడా దృష్టి సారించడం జరుగుతుంది. ఈ మొదటి నుంచి కూడా ఎక్కువగా కుప్పంలో శ్రద్ధ పెట్టినాం కాబట్టి అక్కడ అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ అన్నీ కూడా గెలవగలిగాము. మరి ఈరోజు మా పరిస్థితి అక్కడ అన్ని సర్వేల్లో కూడా మేము గెలుస్తామనే ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ఇంకో నియోజకవర్గాన్ని కూడా 2వదిగా ఎంచుకుంటా ఉన్నారు. సార్, రాబోయే ఇంకా 3 రోజులు, ఈరోజు కాకుండా ఇంకా 3 రోజులు, మొత్తం 6 రోజులు ఈ 3 మండలాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత 2వ విడతలో మున్సిపాలిటీ కూడా పర్యటించి, తర్వాత ఇక్కడ ఈ